ఆ బోర్ల పొక్కల మీద వేసి పాపం ఖరాబ్ అయిపోయింది. ఆయన ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంతా కూడా దెబ్బతినిపోయింది. ఆయన అంటుండే, ఈ నాకే కనుక గవర్నమెంట్ నీళ్ళు ఇచ్చి ఉంటే, ప్రాజెక్టులు కట్టి కాలువలతో నీళ్ళు ఇచ్చి ఉంటే ఈ పైసలన్నీ నాకు మిగులుతుండే కదా. ఈ పైసలన్నీ మిగిలితే నేను కూడా హైదరాబాద్లో ఒక జాగ కొనుక్కోకపోదునా, బిల్డింగ్ కట్టుకోకపోదునా అని అంటుండే ఆయన సుఖసత్తయ్య. అది పరిస్థితి తెలంగాణలో. ఇవాళ నాకు హరీష్ అన్న ఫోన్ చేసి చెప్పిండు, చెక్ డ్యామ్ ఉంటుంది, చెక్ డ్యామ్ బ్రహ్మాండంగా నీళ్లున్నాయి, ఆ చెక్ డ్యామ్ దగ్గరనే మీటింగ్ పెడుతున్నావు, నువ్వు రావాలి అని చెప్పిండు. ఇవాళ తెలంగాణలో మొత్తం తెలంగాణలో 4.9 మీటర్ల భూగర్భ జలాలు పెరిగిపోయినాయి. భూమిలో ఉండేటువంటి నీటి శాతం పెరిగిపోయింది. బ్రహ్మాండంగా చెర్లల్లో నీళ్లు ఉంటున్నాయి. చెక్ డ్యాములు విపరీతంగా కట్టినాం. 1200 చెక్ డ్యాములు ఇవాళ గవర్నమెంట్ కడుతున్నది. అందులో ఒక 650-700 ఇప్పటికే కట్టింది. ఎక్కడ చూసినా చెక్ డ్యాములు. చెరువులు మంచిగా వేసుకున్నాం. నిజానికి చెరువుల చుట్టే మన బాధ అంతా కూడా మనం చెరువుల గురించే మాట్లాడుకున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండే, ఆయన ఊకే హైటెక్ సిటీ అంటుండే, రోడ్లు అంటుండే, ఫ్లైఓవర్లు అంటుండే. అరే అది కాదురా భయ్, ముందు ఊర్ల సంగతి మాట్లాడు, చెరువుల సంగతి మాట్లాడని మనం కొట్లాట. ఊరూరుకు పోయి చెరువుల గురించి చెప్పేది, ఆ చెరువు మీద ఆధారపడి బతికేటువంటి మనుషులు వాళ్ళ వృత్తుల గురించి మాట్లాడేది. చెరువులు చెరువులు అని చెప్పి చెరువుల గురించి మాట్లాడింది. మనది చెరువుల దేశం తెలంగాణ. చెరువుల కిందనే మన వ్యవసాయం. చెరువులు బాగుపడితేనే మన బతుకు. చెరువు ఉంటే, చెరువు నిండితే కరువు ఉండదు అనుకునేటువంటి జీవితం మనది. మనం ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేసిన పని మిషన్ కాకతీయ అనే పేరు పెట్టి. ఎందుకు కాకతీయ అని పేరు పెట్టినామంటే, మన దగ్గర చెరువులన్నీ కూడా కాకతీయ రాజులు కట్టారు. మా అవ్వ అంటుండే అన్నమాట, మా అమ్మ నాతో అప్పుడప్పుడు అంటుండే, నేను ఏదైనా పని చెప్పకముందే భయపడతారు చూడండి, ఈ పని చేయడం కనుక పనిలోకి దిగకముందే బయట భయపడితే. మా అమ్మ సామెత అంటుండే, ఏందిరా చెప్పకముందే భయపడతావు, పాకాల చెరువుకి ఇది దునపోతావులే అంటుండే. అంటే ఏంటంటే, ఆ పాకాల చెరువు అనేది చాలా పెద్ద ఉంటుంది, వరంగల్ ఉంటుంది, అది కాకతీయులు దవి ఇచ్చిన చెరువు. ఆ పాకాల చెరువు దగ్గరకు వచ్చిన దున్నపోతు పాకాల చెరువు కింద ఉన్న ఆయకట్టు చూసి, వామ్మో గింత భూమి నేను దున్నాను అని గుండె వెలిగి చచ్చిపోయిందట అది. అందుకని అది సామెత అయిపోయి ఏమంటారు అంటే, పాకాల చెరువు కింద దున్నపోతలే, పని చెప్పకముందే భయపడతావేంద్రా, పనులకు దిగకముందే భయపడతావేంద్రా అని. అంటే చెరువులు మన జీవితంలో అట్లా ఒక సామెతల వల్లే భాగం అయిపోయినాయి. మన బతుకమ్మ పండుగ అయితే కూడా తీసుకుపోయి చెరువులే వేస్తాం మనం. అది చెరువుకు పూజ. బొడ్డెమ్మనేమో మట్టికి పూజ, బతుకమ్మనేమో నీటికి పూజ, చెరువుకు పూజ. చెరువుల తీసుకుపోయి బతుకమ్మలు వేస్తాం. చెరువు అంటే మనకు ప్రాణం. ఆ చెరువులు నాశనం అయిపోయినాయి. అంతకుముందున్న ప్రభుత్వాలు చెరువుల్ని పట్టించుకోలే. ఆ తర్వాత చెరువులన్నీ రిపేర్ చేసి, చెరువు కట్టలన్నీ మంచిగా చేసి, అన్న ఇంకోటి కూడా చెప్పిండు, మైసవ గుడి అన్న, ఇక్కడ మైసవ గుడి ఉంటుంది అన్నారు, పోశమ్మ గుడి ఉంటుంది, మైసవ గుడి ఉంటుంది. మన దగ్గర శ్రామిక కులాల దేవతలు, ఆ దేవతలకు కూడా పని ఉంటుంది, వాళ్ళు ఉత్తగా ఉండరు. పోశం ఏం చేస్తుంది అంటే రోగాలు రాకుండా చూస్తుంది. మైసవ ఏం చేస్తుంది అంటే కట్టను కాపాడుతుంది. కట్టమైసవ పోతలింగడు, కట్టమైసవ కట్టను కాపాడుతారు. ఇవాళ ఆ మైసవకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కట్టలన్నీ కూడా మంచిగా అయిపోయినాయి. కట్టలన్నీ మజబూత్ అయిపోయినాయి, పెద్దగా అయిపోయినాయి. పట్టణాలలో ఉండే చెరువులు అయితే అందాలు సంతరించుకున్నాయి. ఇవాళ మన కోమటి చెరువు ఎంత ముద్దుగైంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కోమటి చెరువును చూసేందుకు వస్తున్నారు. ఖమ్మంలో అట్లనే చేసారు చెరువును. చాలా చోట్లల్లో చెరువులు అందంగా తయారైనాయి. టౌన్లలో ఉండే చెరువులు అయితే సాయంత్రం అయితే అక్కడికి పోయి వాకింగ్ చేసుకునేటట్టు, యోగా చేసుకునేటట్టు తయారైనాయి. చెరువులలో నీళ్లు ఉంటున్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులు బాగైనాయి. చెరువులు బాగా కావడం కాకుండా ప్రాజెక్టులతోని చెరువుల్ని అనుసంధానం చేయడం వల్ల ప్రాజెక్టుల నుంచి వచ్చేటువంటి నీళ్లతోని వాళ్ళ చెరువులు ఎప్పుడు నిండుకుండలు లెక్కుంటున్నాయి. అప్పుడేమో ఎప్పుడు చూసినా ఎండాకాలం అనిపించేది, వానకాలం చలికాలం లేదురా ఎప్పటికీ ఎండాకాలం అన్నట్టు ఉండేది. ఇవాళ ఎప్పుడు చూసినా వానకాలమే అన్నట్టు ఉంటున్నది. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్న సన్నివేశాన్ని ఆవిష్కరించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకేది చూసినాం మనం. ఎన్నేళ్ళ ఈ చెరువులు మత్తడి దుంకక వ్యవసాయాలు బంద్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఊర్లోకి వచ్చడం మొదలైంది. ఒకసారి హరీశన్నతో ఆందోళన పోయిన నేను. ఆందోళన పోతే ఏమైందంటే, ఆందోళన మన మంజీర మన ప్రాజెక్ట్ ఉంది కదా, సింగూరు ప్రాజెక్ట్, సింగూరు కాల్వలు మంచిగా చేసారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సింగూరు కాల్వలు మంచిగా చేసారు. కాల్వలు మంచిగా చేసి ఆందోళన చుట్టుపక్కల ఊర్లన్నిటికి కూడా నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఇచ్చేవరకు పంటలు మంచిగా పండినాయి.
ఎన్నడ లేనంత పంట వండి నిబ్బంపడి పంట వండితే అప్పుడు హరిచన్న ఇరిగేషన్ మంత్రి ఆయనను పిలుచుకున్నారు. మా దగ్గర బాగా పంట వండింది, నువ్వు రావాలి, మేము పండగ చేసుకుంటున్నామని పిలిచారు. మొదటి కోత మీరే కొయ్యాలి సార్ అని చెప్పి పిలిచారు. పిలిస్తే సార్ ఎంబడి నేను పోయినా. చూద్దాం అసలు జనం ఎట్లా ఆలోచిస్తున్నారు ఏంది అని చూసేందుకు పోయినా. అక్కడ లంబడాలు బాగుంటారు, వాళ్ళు మంచిగా వడ్ల రాసి పోసి దాని చుట్టూ డ్యాన్స్ చేస్తున్నారు సంతోషంతో. అంత ఎప్పుడు పండలే. అక్కడ పోతే ఓ పెద్ద మనిషి వచ్చిండు. ఆయన హరిచన్న దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటా కాగలిచ్చుకున్నాడు. హరిచన్న గొప్పతనం ఏంటంటే ఏ మనిషి అయినా సన్ని దగ్గర వాళ్ళు అనుకుంటారు, వచ్చి కాగలిచ్చుకుంటారు. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు, షేక్ హ్యాండ్ కూడా ఇయ్యరు వాళ్ళు, ముట్టుకుంటే ఏందో అన్నట్టు ఉంటారు, దూరం దూరం అన్నట్టు ఉంటారు, సర్రన గన్మెన్లు ఊరుకొస్తారు. కానీ ఆయన అట్లా కాదు, ఎవరైనా కానీ ఆయన దగ్గరకు పోతారు. నేను ఎప్పటికొక మాట అంటుంటే, రాష్ట్రం వచ్చిన కొత్తల నిన్ను చూస్తే ఒక నది కదిలి వస్తున్నట్టు అనిపిస్తుండే, ఒక వాగు వారుతున్నట్టు అనిపిస్తుండే. ఇప్పుడు హరీశన్ అని చూస్తే మంచిగా భుజం మీద చేయబెట్టి నీ ఆరోగ్యం నా బాధ్యత అన్నట్టు అనిపిస్తుంది ఆయన. ఇప్పుడు ఆయన మెడలున్న కండువా చూస్తే నాకు కండువా తిరిగి అనిపించదు, స్టెథోస్కోప్ తిరిగి అనిపిస్తుంది. అది డాక్టర్ మెడల్ వేసుకున్న స్టెథోస్కోప్ తిరిగి ఉంటుంది. ఇవాళ హరీశన్న వైద్యం ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాడు అన్నాడు, నీటికి భరోసాగా నిలిచిండు ఆయన. ఒక గొప్ప మాట అన్నాడు, నేను నీళ్ల శాఖ మంత్రిని అనుకోవడం లేదు, ఈ రాష్ట్రంలో రైతులకు నీళ్ళు ఇచ్చేటువంటి పెద్ద నీరటి కాడిని అనుకుంటున్నాను నేను అని చెప్పిండు ఆయన. అంత వినయం ఉన్నటువంటి మంత్రి ఆయన. ఆయన దగ్గరకు వచ్చి కాగలిచ్చుకున్నాడు. కాగలిచ్చుకొని